హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ అన్న వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ గత కొంతకాలంగా వైసీపీలో ముఖ్య నేతలుగా అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే ఈసారి వీళ్ళిద్దరికి టికెట్ లేదు అని జగన్ చెప్పినట్టు కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం సార్. మరి దీంట్లో నిజమేంటుందంటారు సార్? కొడాలి నాని యాక్టివ్ గానే ఉన్నాడు, కానీ వల్లభనేని వంశీ గత కొంతకాలం నుంచి యాక్టివ్ గా లేడు. అయితే అసెంబ్లీకి మాత్రం మొన్న హాజరయ్యాడు. బట్ ఆయన యాక్టివ్గా లేకపోవడానికి వైసీపీలో తనకి ఇబ్బందులు ఉన్నాయి అనేది కొంతమంది అంటున్నారు. కాదు, ఆయనకి బ్యాక్ పెయిన్ ఎక్కువైంది, అందుకని బయటికి ఎక్కువగా రావట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నాడు అని కొంతమంది అంటున్నారు. అంటే హెల్త్ ఇష్యూస్ వల్లనే ఆయన యాక్టివ్గా లేరని. ఏదేమైనా ఆయన గత కొంతకాలం నుంచి ఎక్కడ కనిపించట్లేదు. అవతలేమో తెలుగుదేశం తరపున యార్లగడ్డ వెంకటరావు, ఆయన ఎన్ఆర్ఐ, ఒకప్పుడు వైసీపీలో ఉన్నాడు, గతంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ చేతులు ఓడిపోయాడు. తను యాక్చువల్గా మళ్ళీ వైసీపీ నుంచి టికెట్ ఆశించాడు, కానీ జగన్ వల్లభనేనికి వంశీకి మాటిచ్చాడు. సో దాంతో యార్లగడ్డ జంప్ చేసి తను ఇటు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు. తెలుగుదేశం ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా అక్కడ ఎవరు బలమైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల యార్లగడ్డకే ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనం చూస్తే యార్లగడ్డ సబ్ పెట్టినప్పుడు లోకేష్ ఎదురు కానీ తను వాళ్ళు ఇంకా ఏమి సీటు చెప్పకముందే తనే అనౌన్స్ చేసేసాడు, నేను ఇక్కడే పోటీ చేస్తాను. సో అది పరిస్థితి. వీళ్ళు కూడా ఏంటంటే అతనైతే డబ్బులు ఖర్చు పెట్టుకోగలడు, ఎన్ఆర్ఐ డబ్బులు ఉన్నాయి కాబట్టి అతనే ఇంకా వంశీని ఓడించడానికి సరైన క్యాండిడేట్ అని తెలుగుదేశం నమ్మింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం ఆర్గానిక్గా ఒక నాయకుడిని డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ కనబడుతుంది, అందుకని అతను రాగానే అతనికి ఇచ్చేశారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ అక్కడ దుట్ట రామచంద్రరావు ఆయన వైసీపీలోనే ఉన్నాడు, ఆయన వ్యతిరేకిస్తున్నాడు బలంగా వంశీకి టికెట్ ఇస్తే. అట్లాగే కొంతమంది వైసీపీలో ఉండే ట్రెడిషనల్ లీడర్షిప్ కొంతమంది కూడా వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచాడు, అతను ఇప్పుడు మనం వైసీపీలోకి వస్తే మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకని గత కొంతకాలం నుంచి అతను సైలెంట్గా ఉన్నారు. ఆ మధ్య అతను అరెస్ట్ అనే వార్తలు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటంటే గత ఎన్నికలప్పుడు అతను మాట్లాడిన అల్లర్లు జరిగాయి, ఆ టైంలో ఇతని మీద కేసు నమోదైంది. ఇతనేమో కోర్టుకి హాజరు కావడం మానేశాడు, దాంతో కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్, ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే తను హెల్త్ గ్రౌండ్స్ మీద రాలేకపోయినట్టుగా అతను పెట్టుకుని కోర్టు పర్మిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా నిన్న వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని తాడేపల్లి వెళ్ళి జగన్ని కలిశారు. అంటే జగన్ నుంచి పిలుపు వస్తే ఇద్దరు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏం మీడియాతో కానీ మాట్లాడటం లేదు. సో ఇద్దరికి కూడా టికెట్ లేదని జగన్ చెప్పేశాడా, లేకపోతే ఆయా నియోజకవర్గాల నుంచి వేరే దగ్గర ఇస్తున్నారా? అంటే ఇప్పుడు ఇతనికేమో కొడాలికేమో గుడివాడ, గుడివాడలో ఆల్రెడీ వెనిగండ్ల రాము తెలుగుదేశం నుంచి, అతను కూడా ఎన్ఆర్ఐ, అతను ఎప్పటి నుంచో అక్కడ వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. మధ్యలో పటాభికి ఇస్తారని ఇంకొకటి అని వచ్చాయి, కానీ మన చంద్రబాబు ఏమో అతనికి వెనుగండ్ల రాముకే టికెట్ కన్ఫామ్ చేసి నువ్వు ప్రచారం చేసుకొని చెప్పినాడు అని చెప్తున్నారు. అతను ఎప్పటి నుంచో అక్కడ ఒక ఎన్జిఓ పెట్టుకొని యాక్టివిటీస్ చేస్తున్నాడు. సో ఇతనేమో ఇంకొక పక్క చంద్రబాబునే ఛాలెంజ్ చేస్తున్నాడు, నీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి నిలబడని కొడాలి నాని. సో ఈ క్రమంలో కొడాలి నానికి వల్లభనేని వంశీకి టికెట్స్ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉందా అసలు అనేది పెద్ద ప్రశ్న. కాకపోతే ఏంటంటే, ఒకవేళ అక్కడ ఓడిపోతారని కానీ జగన్కి నివేదికలు ఉంటే అక్కడి నుంచి తీసి వేరే చోటికి వాళ్ళని పంపించే అవకాశం కనిపిస్తుంది. కానీ దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక చర్చ. మొన్న లోకేష్ కూడా మొన్న శంకరావం సభలో కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి వెళ్ళారు, వాళ్ళని నేను వదిలిపెట్టను, ఎర్రబుక్లో రాసుకున్నానని బుక్ చూపించాడు. సో దానికి ఆల్రెడీ ఇద్దరు కలిసి కౌంటర్ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా కొడాలి ఇస్తుంటే పక్కన వల్లభనేని వంశీ కూడా నిలబడి ఎంజాయ్ చేశాడు, లొకేషన్ని కొడాలి ఆడుకున్నాడు. ఏదేమైనా రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీళ్ళిద్దరి పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉంటుంది. సో అందుకని పదవి కూడా లేకపోతే ఇంకా ఇబ్బందుల్లో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అంత సీరియస్గా తెలుగుదేశంలో టార్గెట్ అయ్యారు కాబట్టి జగన్ వాళ్ళిద్దరికి టికెట్ రిజెక్ట్ చేసే పరిస్థితి అంత ఈజీగా ఉండదు.
కానీ అక్కడ గెలవలేరు వీళ్ళు. యార్లగడ్డకే ఎడ్జ్ ఉంది, అటువైపు పెనుగండ్ల గ్రామకు ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ అక్కడ సామాజిక సమీకరణాలు మార్చే అవకాశం కనిపిస్తుంది. సో కమ్మ సామాజిక వర్గం నుంచి వీళ్ళిద్దరూ వైసీపీలో కమ్మ సామాజిక వర్గం మీదనే విపరీతంగా విరుచుకుపడుతున్నారు కాబట్టి మొత్తం కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కలిసి వాళ్ళని ఓడించడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఈవెన్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ కంటే కూడా ఈ రెండు నియోజకవర్గాల మీద తెలుగుదేశం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. సో మరి ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు గెలవగలరా లేదా అనేది జగన్ చూసే అవకాశం అయితే ఉంది. అందుకని ఇప్పుడు నిన్న పిలిపించారంటే 7వ లిస్టు కోసమే అని చెప్తున్నారు. 7వ లిస్టు ఇప్పటి వరకు అనౌన్స్ కాలేదు. అందులో వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. కొడాలైతే యాక్టివ్గానే ఉన్నాడు, కానీ వల్లభ నేని మరి ఎందుకు ఆరోగ్యమా లేకపోతే ఇంకేదైనా కారణమా కానీ అతను యాక్టివ్గా లేడు. యాక్టివ్ అవమని చెప్పాడా లేదా అనేది తెలియదు. ఇప్పటివరకు వంశీనే ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అక్కడికి, మరి ఇప్పుడు అతన్ని తీసి వేరే వాళ్ళని పెడతారా లేదా అనేది తెలియదు. సో 7వ లిస్ట్ వస్తే కానీ మనకు ఇంకొంత క్లారిటీ రాదు. ఆ లిస్టులో ఎంతమంది పేర్లు ఉంటాయి ఏమిటనేది తెలియదు. మొన్నటి వరకు రాజ్యసభ ఎన్నికల కోసమే జగన్ పోస్ట్ పోన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. బట్ చంద్రబాబు విత్డ్రా అయిపోయాడు, రాజ్యసభకి పోటీగా ఎవరిని నిలబెట్టట్లేదు. ఎందుకంటే 15th నామినేషన్ డేట్, అది లాస్ట్ డేట్. ఈరోజు 13th చేస్తే ఈ లోపల చేయాలి. నిన్ననే అక్కడ జగన్ ముగ్గురికి ఫామ్స్ కూడా ఇచ్చేశాడు. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరికి టికెట్లు వస్తాయా లేవా, ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ క్లారిటీ వచ్చేసింది కాబట్టి జగన్ 7వ లిస్టుని త్వరగానే ప్రకటించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది. మరోవైపు చంద్రబాబు ఒకేసారి 175 నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశంది ప్రకటించాలని ఉంది. బట్ బీజేపీ కోసం వెయిటింగ్, బీజేపీ ఏదో ఒక ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు చంద్రబాబుకి. సో చంద్రబాబు డిసైడ్ కావాలి. అది ఒకటి వైరల్ అవుతుండేది ఏంటంటే 50 సీట్లు జనసేనకి, 25 సీట్లు బీజేపీకి అనేది అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది వచ్చేమో 10 సీట్లు ఎంపీ సీట్లు. సో అది కూడా తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాలని ఫోకస్ చేసింది. అంటే తమ మిత్రుడైన, రహస్య మిత్రుడైన జగన్కి ఇబ్బంది పెట్టకుండా, జగన్ గెలుస్తాడు గ్యారంటీగా నియోజకవర్గాల జోలికి వెళ్లకుండా తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది అన్న నియోజకవర్గాల్ని బీజేపీ అడుగుతుంది అనేది చెప్తున్నారు. దానివల్ల చంద్రబాబు కూడా ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క జగన్ కూడా కొన్ని ఇది క్లారిటీ వచ్చినాక కూడా అనౌన్స్ చేద్దామన్న ఆలోచన కూడా జగన్లో కనబడుతుంది. సో ఇక్కడైతే ఈ రెండు నియోజకవర్గాల్లో, గుడివాడలో కానీ గన్నవరంలో కానీ, క్లియర్గా తెలుగుదేశం తరపు నుంచి రెడీగా ఉన్నారు. కానీ రేపొద్దున పట్టుబడితే బీజేపీ కానీ పొత్తుకి పట్టుబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అడిగితే మాత్రం చంద్రబాబు చేయగలిగిందేమి ఉండదు. సో అది మారితే కానీ వీళ్ళ జాతకాలు అయితే క్లియర్గా తెలియవు.